హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. సో మాస్కా దాస్, ఫలక్నుమా దాస్, విశ్వాక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే భయ్యా. నమస్తే. ఫస్ట్ టైం ఒక యాంకర్ నమస్తే అందరూ. నేను నమస్తే చెప్తా ఫస్ట్ తిరిగి. ఫస్ట్ క్వశ్చన్, ఏడికెళ్ళి వచ్చిండు అసలు ఈ ఫలక్నుమా దాస్? ఏడికెళ్ళి వచ్చిండు పోయి చెప్పాలి మీరు. అదే నాకు అర్థమైతే లేదు, సడన్ గా విశ్వాక్సేన్ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించి నాగుల పంచమికి హాలిడే తీసుకునే విశ్వాక్సేన్ సడన్ గా ఫలక్నుమా దాస్ లో ఎట్లొచ్చేసిండు? దానికంటే ముందుండే ఇది గేమ్. యాక్చువల్లీ దానికి పాజ్ పెట్టి మళ్ళీ దీనికి వచ్చినండి నేను. అసలు ఎట్లా మొదలైంది కథ కావాలి నాకు? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షో దిస్ హైదరాబాద్, దిస్ ఆర్కిటెక్చర్, దిస్ ఫుడ్, దిస్ పీపుల్, ఇదంతా నాకు మజా వచ్చే. చిన్నగా ఉన్నప్పటి నుండి నేను ఎంజాయ్ చేసినాను. బాంబే పోయినా, పూణే పోయినా, ఢిల్లీ పోయినా, బెంగళూరు పోయినా, అన్ని చోట్లకు పోయినా కానీ నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా నాకు 5 రోజుల హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఇక్కడ పీపుల్ కానీ, ఇక్కడ నేచర్ కానీ, జనాలది. ఎంత బిజీ ఉన్నా కూడా మీరు అడ్రస్ అడిగితే ఎంత పని కట్టుకొని చెప్తారు తెలుసా? ఇక్కడ నువ్వు వాడికి మనం 1,000 రూపాయలు ఇచ్చినట్టు చెప్తాడు వాడు. అండ్ బండి ఆగిపోతే ఆటోమేటిక్గా వెనకకెళ్ళి ఒక కాలు వచ్చి మీకు ఇట్లా బైక్ మీద వచ్చి ఇట్లా కాలు వచ్చి ఇట్లా పెట్టేసి పుష్టిస్తుంది. ఐ సీ దట్ కైండ్ ఆఫ్ నేచర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఢిల్లీలో, బాంబేలో, బెంగళూరులో ఐ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ బిజీ. పక్కనున్నోని కూడా చూడు. ఐ థింక్ ఎవ్రీడే ఇన్ అదర్ సిటీస్ ఐ థింక్ చాలా మంది ఒకటేసారి దే బంప్ ఇన్ టు ఈచ్ అదర్ బట్ దే డోంట్ సీ ఈచ్ అదర్. అంత ఫేస్ డౌన్ ఉంటారు అందరూ. సో దిస్ ప్లేస్ హ్యాస్ దట్ బ్యూటీ. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షో దిస్ బట్ స్టోరీ లేదు. అది ఎప్పుడు ఉండే, అరే ఏదన్నా రాయాలి, ఏదన్నా రాయాలి, ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదన్నా రాయాలి, 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 రాయాలి. రాయడం అయితే లేదు. సరే 1-2 ఇయర్స్లో రాద్దాం అన్నట్టు ఉండే. సడన్లీ ఐ సా దిస్ ఫిల్మ్ అంగమాలి డైరీ. సో ఐ థాట్ ఫక్, ఇది దిస్ ఈజ్ లైక్ థింగ్, దిస్ విల్ బికమ్ లైక్ వెరీ బిగ్ థింగ్ ఇఫ్ ఐ గెట్ ఇట్ టు తెలుగు విత్ మై క్యారెక్టర్స్ అండ్ మై మన కల్చర్, మన నేటివిటీ తీసుకొచ్చి ఫిట్ చేస్తే దిస్ విల్ బీ అన్ నెక్స్ట్ లెవెల్ థింగ్ అని నాకు అనిపించింది. లైక్ వాస్ వెరీ వెరీ షూర్ అబౌట్ దిస్ మూవీ. మొత్తము తెలంగాణ యాస మాట్లాడేది, మొత్తం ఏమో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే మీకు ఈ తెలంగాణ కూడా మీకు మళ్ళీ కరీంనగర్ తెలంగాణ ఆ తెలంగాణ లెక్క ఉండదు. దిస్ ఈస్ ప్రాపర్ హైదరాబాద్ డైలెక్ట్. ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి, తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంచెం ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అన్ని లాంగ్వేజ్ అన్ని కలిపి ఉంటుంది. ఇక్కడ డైలెక్ట్ వేరు ఇంకా. సో బేసిక్గా ఈ మూవీలో జరిగింది ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ జరిగింది ఏంటంటే, ఒక డైరెక్టర్ యాక్టర్గా మారాడు, యాక్టర్ డైరెక్టర్గా మారాడు. సో ఎలా ఎలా జరిగింది అది? సీ తరుణ్ వెన్ హీ వాజ్ డైరెక్టింగ్ ది ఫిల్మ్ ఐ ఆల్వేస్ సీ హిమ్ ఎక్స్ప్లెయినింగ్ మై సీన్. యాక్టింగ్ చేసుకుంటే చెప్తాడు, చాలా లైట్ యాక్టింగ్ చేసుకుంటే చెప్తాడు. నలుగురిది చెప్పేటోడు, నలుగురికి ఒక్కడే నలుగురికి చెప్పేటోడు విత్ వెరీ క్లియర్ జెస్చర్స్ చెప్పేటోడు. ఇట్లా అనుకునే దాంతో క్లియర్గా చెప్పేటోడు. దెన్ ఐ సా హీఈస్ అమేజింగ్ యాక్టర్. దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ కాస్ట్ హిమ్ ఫర్ ఎనీ రోల్ బట్ హీ షుడ్ యాక్ట్ అనుకున్నా, బికాస్ పీపుల్ నీడ్ టు సీ హిమ్ యాక్టింగ్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రియలైజ్ ఎచ్చుకుతున్న ఏ క్యారెక్టర్ ఇద్దాం మూవీ లేదు. దెన్ ఐ స్ట్రైక్ విత్ బీటీ సైజులు లైట్ ఇక్కడ ఇక్కడ వైట్ హెయిర్ నేనే వేసిన. దెన్ స్పాట్ ఆన్, హీ వాజ్ లుకింగ్ లైక్ వన్ క్యారెక్టర్. సో హర్షిత సలోని గారి గురించి చెప్పాలంటే, ఆడిషన్ మోర్ దెన్ 40-50 గర్ల్స్ని చేశా ఆ రోల్స్కి. దిస్ పీపుల్ ఐ వాంటెడ్, ఐ వాజ్ పర్టికులర్ అబౌట్ హర్షిత బికాస్ ఐ వాంటెడ్ దట్ క్యారెక్టర్ టు డూ భరతనాట్యం అండ్ షీఈస్ అ క్లాసికల్ డాన్సర్. సో దట్ ఈస్ వన్ రీజన్ షీఈస్ అమేజింగ్ యాక్టర్. ఐ సా హర్ ప్రీవియస్ వర్క్, షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ మీర్జాపూర్. అండ్ సలోని ఐ ఆస్క్డ్ టు కమ్ ఇన్ సారీ, సో షీ వాజ్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. షీఈస్ ప్లేయింగ్ ముస్లిం గర్ల్ కాల్డ్ జోయా ఇన్ ద ఫిల్మ్, సో ఈవెన్ షీ వాజ్ యాప్ట్. దెన్ ఐ వెంట్ ఆన్ టీచింగ్ మై క్యారెక్టర్స్ టు దెమ్ వర్క్షాప్ అయ్యి. అండ్ దేర్ ఇస్ అదర్ గర్ల్ ఫ్రమ్ విజయవాడ, షీఈస్ ప్రశాంతి, షీఈస్ అ తెలుగు గర్ల్. సో ఇద్దరు బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి మీ యాక్టింగ్ పరంగా ఇది కంప్లీట్ మాస్ మూవీ, దాంట్లో అందరు అలానే మాట్లాడతారు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోయే లాంగ్వేజ్ని మీరు తీసుకున్నారు కాబట్టి, వీళ్ళిద్దరికి మీరు నేర్పించేటప్పుడు కానీ యాక్షన్ అన్నప్పుడు కానీ ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేశారా, లేకపోతే ఆన్ ద గో వెళ్ళిపోయారా? ఏం లేదు, నేను ముందు నా మేము షూట్కి రాకముందే వి మేక్ షూర్ దట్ ఆల్ ది యాక్టర్స్ డూ వెల్ ఇన్ ద వర్క్షాప్. సో వర్క్షాప్లోనే నాకు నాకు సెట్లో టెన్షన్ అందుకే పడా నేను. ఆ రోజు చేసినాం కదా సేమ్ అట్లనే చేసేయంట, ఒక మాట అంతే, కెమెరా పెడితే సీన్ అయిపోతుంది. వివేక్ సాగర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సో తరుణ్ భాస్కర్ గారికి, వివేక్ సాగర్ గారికి బాగా కనెక్టివిటీ ఉంది, మరి మీకు ఎలా కనెక్ట్ అయ్యారు వివేక్ సాగర్ గారు? సో ఐ నో వివేక్ సాగర్, నేను వివేక్ సాగర్ ఈ సినిమా చేద్దామని నేను ఈ నగరానికి ఏమైందిలో సెలెక్ట్ కాకముందు డిసైడ్ చేసింది. ఓ, నాకు ఫస్ట్ వివేక్ పరిచయం, తర్వాత తరుణ్ పరిచయం. సో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు అనుకుంటున్నారు వివేక్ సాగర్ గారు? హీ గేవ్ అమేజింగ్ ఆర్ఆర్ ఫర్ ద ఫిల్మ్. మీకు సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ రాలేదు తెలుగు సినిమాకి అట్లాంటి బీజిఎమ్స్.
అండ్ వెరీ యాప్ ఫర్ దిస్ విజువల్ బికాస్ విజువల్ చూసినాకనే మేము మ్యూజిక్ చేసినాము. అండ్ ఐ యూస్ టు టార్చర్ హిమ్. బొంబాయి పోతావు, ఢిల్లీ పోతావు, లండన్ పోతావు, ఏడ పోతావు రికార్డింగ్కి. పాకిస్తాన్లో ఎవడన్నా ఫ్లూట్ బాగా కొడుతున్నట్టు తెప్పించేసి టికెట్ ఇస్తా. చెన్నైలో ఎవడన్నా నీకు వయోలిన్ సెషన్ చేస్తున్నంటే చేసేయి, నేను ఇచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తా. లండన్ పోయి వయోలిన్ సెషన్ చేస్తావా చెప్పి నీకు టికెట్ వేసి పంపించేస్తా. బట్ నువ్వు ఏం కావాలో చెయ్యి, నిన్న ఒక్కడిని ఒక క్వశ్చన్ అడగన్న, దట్ మచ్ ఐ ట్రస్ట్ హిమ్. అరే అవసరం లేదు విశ్వక్, సరిపోతుంది. ఆ చెన్నైలో వాడు చేస్తుండే చెన్నైలో డ్రమ్స్ చేపిస్తున్నా, అది చాలంటే. ఈ టీజర్కి కూడా 30 మెంబర్స్ని పెట్టి చేపించిండు కోరస్. నేను కాశీలో ఉన్నా వేరే షూటింగ్లో, నాకు ముందు రోజు 40 అన్నట్టు గుర్తొచ్చింది. ఏడునో అన్నా అంటే ఇదే కోరస్ రికార్డ్ చేపిస్తున్నా 30 మెంబర్స్తో అంటే, నాకు యా అన్నా తుమ్ 40 లోకి బోల్కే తుమ్. అరే ఏం కాదు విశ్వక్ నేను చెప్తున్నా అడ్నా, అట్లా కాదన్నా పిలిపి ఇంకా 10 మందిని పిలిపి అంటే, నేను చెప్తున్నా కదా నేనే కదా మ్యూజిక్ డైరెక్టర్, నేను అట్లా చేయొద్దన్న. ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ దట్ స్పేస్ ఫర్ హిమ్. ఆయన స్పేస్ని ఎవ్వరం డిస్టర్బ్ చేయలేదు. చాయిసెస్కి వెళ్తాం, ఇంకొంచెం బెటర్ చేద్దామా, ఇంకొంచెం ఇది మారుద్దామా, అది వేరు. కానీ ఎప్పుడు ఆయన ఫ్రీడమ్ కానీ ఆయన రూమ్ని కానీ టచ్ చేయలేదు మేము. ఓకే, సో మరి విశ్వక్ గారిని మీలో మీరు చూసుకున్నారు, మన ఫనక్నుమా దాస్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు, కానీ మీ క్యారెక్టర్గా ప్లే చేసిన చైల్డ్ చిన్న బాబు ఆ అబ్బాయి ఎలా దొరికాడు? సేమ్ ఆడిషన్స్, వీవర్ లుకింగ్ ఫర్ సో మెనీ కిడ్స్. నేను పర్సనల్గా చూసుకున్నాను, ఎవడు నా టెంపర్ సెట్ అవుతాడు, ఎవడు నా ఫేస్ కట్ సెట్ అవుతాడు అంటే, ఐ ఫౌండ్ దట్ గై, హీ లుక్స్ లైక్ మీ. మీకు మజా ఉంటుంది చైల్డ్హుడ్, దట్ చైల్డ్హుడ్ స్టోరీ ఇట్సెల్ఫ్ విల్ ట్రైలర్లోనే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు చూసే జనరేషన్ అంతే ఉన్నారు, గల్లీకి నేనే దాస్ని, నేనే మాస్ని అన్నట్టున్నారు. సో అది ఉంది. సో చిన్నప్పుడు మీరు అంతే ఉండేవాళ్ళ? అదే దాని ప్రభావమే ఈ సినిమా మీద అంతా. ఈ మూవీ మొత్తం మిమ్మల్ని అనుకోవచ్చా? లేదు లేదు, అంత లేదు, అంత టైం లేకుండా లైఫ్లో దాస్కి కొంచెం టైం ఎక్కువ ఉండే, నేను దాస్ లేకుంటే డైరెక్టర్ కాకపోతుండే. అవునా? మరి ఏమయ్యారు? దాస్గా ఫుల్గా మాస్గా ఉండిపోయి రౌడీగా. దాస్ లేకుంటే దాస్ అవుతాడు, దాస్ సక్సెస్ఫుల్ ఉంటాడు సినిమాలు ఏమవుతాడో చూడండి లాస్ట్కి. సో అది అవుతుండే. డైరెక్టర్గా చేశారు, యాక్టర్గా చేశారు, రెండిట్లో ఫన్ ఎక్కడ అనిపించింది? ఐ ఎంజాయ్ లైక్ బోత్ ఆఫ్ ఇట్. ఐ ఎంజాయ్ ఫిల్మ్ మేకింగ్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ సెట్, ఐ ఎంజాయ్ వేకింగ్ అప్ అండ్ గోయింగ్ టు ద లొకేషన్. ఆ జర్నీలోనే ఐ ఎంజాయ్ ద ఐ టుడే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ వర్త్. నేను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినప్పుడే ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మై జర్నీ, లైక్ ఐ స్టార్ట్ ఫీలింగ్ గుడ్, ఇంకా నథింగ్ కెన్ డిసప్పాయింట్ మీ అంటిల్ ప్యాకప్. సో డైరెక్టర్గా 24 క్రాఫ్ట్స్ చూసుకోవాలి, యాక్టర్ అయితే ఇది షార్ట్ బాబు ఇది అనగానే వెళ్ళిపోయినామా, చేసినామా, వచ్చినామా, ఫలక్నుమా దాస్లో లేచినామా, చాయ్ తాగినామా అన్నట్టు ఉంటుంది కదా. సో ఎలా చేశారు దీన్ని? వెంట్రుకలు ఊడిపోయినాయి కొన్ని. వెంట్రుకలు ఊడిపోయినా అయినా హ్యాండ్సమ్గానే కనిపిస్తున్నారు కదా. మేనేజ్ చేస్తున్నాం. వెంట్రుకలు ఊడిపోయినాయి, వెయిట్ వచ్చేసింది, ఇప్పుడు జల్ది జల్ది వెయిట్ తగ్గాలి నెక్స్ట్ సినిమాకి. ఈ నగరానికి ఏమైంది, ఇలా అబ్బాయిలందరికీ మీరు జాన్ అయితే ఫలక్నుమా దాస్లా అమ్మాయిలందరికీ దిల్కి దడకన్ అయిపోయారేమో అనుకుంటున్నాను నేను. ఏమంటారు? నిజమే, అది ఉన్న మాట చెప్తున్నా. ఎందుకంటే అదంతా ఎలా ఉందంటే, ఏదో సినిమా చూస్తున్నామా అన్నట్లేదు, మన గల్లీ బయట ఏదో జరుగుతుంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తాం కదా. నేను కెమెరా అట్లనే పెట్టినా, ఇట్స్ లైక్ ఒక 4th పర్సన్, ఒక 4 గొడవ పడుతుంటే 5 నిల్చొని చూస్తున్నట్టు ఉంటుంది. ఆ జర్క్ గానీ మీకు డైలాగ్ ఉంటుంది మీకు లాస్ట్, ఆ సిచ్యువేషన్లో 4 ఎట్లుంటే ఇట్లా జర్క్ తింటే ఎట్లుంటే ఆ జర్క్ వస్తుంది మీకు కెమెరా కూడా. అండ్ మీరు అరే రాజు దుకాణం ముందు లొల్లొద్దు అంటాడా, ఈ బ్యాచ్ మొత్తం ముందు మీరు ఇట్లా నిల్చొని ఇలా చూస్తున్నట్టు ఉంటుంది. సో దట్ ఐ ఆల్వేస్ మేడ్ షూర్ ఒకటి చూస్తున్నట్టు ఉండాలి, అక్కడ ఆ 4 మధ్యలో నిల్చొని చూస్తున్నట్టు ఉండాలి. ఉత్తేజ్ గారిని ఎలా సెలెక్ట్ చేయాలనిపించింది? అంటే ఉత్తేజ్ గారిని మనం ఎప్పుడు ఈ ఆశతోనే చూసాము, అండ్ ఆబ్వియస్లీ ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చేసి అంత యాప్ట్గా మళ్ళీ అందరు గుండెల్లో ఉండిపోతారేమో అన్న ఫీలింగ్ వచ్చేది. ఉత్తేజ్ గారు ఉత్తేజ్ గారు లాగా ఉన్నారు ఈ సినిమాలో, బేసికల్లీ హీఈస్ వెరీ జాయ్ఫుల్ పర్సన్. సో నాకు తెలిసి ప్రతి సినిమాలో జనాలు యాక్టింగ్ చెప్పారు ఆయనతో, నేను ఈ సినిమాలో కుల్కే మేలెక్కుండు అన్నట్టు పెట్టేసిన. అండ్ ఇన్ ద ఫిల్మ్ హీఈస్ నాట్ ఎ ఎల్డర్ రోల్, మా ఫ్రెండ్, మా గార్డియన్, మా వెల్ విషర్, ఒక 5 బ్యాచ్లో ఒక 37-38 ఇయర్స్ అయినా మాతోనే తాగి తిని పార్టీలు చేసుకొని మేమేమైనా తప్పు చేస్తే మా కాలిర కొట్టే టైప్. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని చెప్పాలా, లేకపోతే మీ నాన్నగారు కరాటే రాజు గారి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అసలు ఏమంత రిక్వెస్ట్ చేసుకోలేదు, ఏది అడిగితే అది ఇచ్చేస్తుండే. పురుసత్గా పక్కన పోయి మా ఫ్రెండ్స్తో లూడో ఆడుకుంటుండే సెట్ మీద. అవునా? వాడు తీస్తుండ మంచిగా తీసేస్తాడని చెప్పి టెన్షన్ లేదు. హీ నోస్ దట్ ఐ డోంట్ వేస్ట్ సింగిల్ పెన్నీ ఆన్ సెట్. నేను జనరేటర్ల
సాయంత్రం 5:00 వచ్చి 5 లీటర్స్ పెట్రోల్ పోస్తుంటే కరెక్ట్ గంట షూటింగ్ ఉంది, 5 లీటర్లు పెట్రోల్ ఎందుకు బే జనరేటర్లు అంట. వాజ్ వెరీ కీన్ అబౌట్ సరౌండింగ్స్. ఎందుకంటే వచ్చినాం తీస్తున్నాం బల్బ్తో తీయొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకొని సక్సెస్ వస్తే ఇంకా 10 సినిమాలు తీయొచ్చు. కేర్లెస్గా ఉంటే ఒకటే సినిమాకి బ్యాగ్ చదువుకొని ప్యాకప్, జనాలు మళ్ళీ మళ్ళీ నమ్మరు, ఒకటేసారి నమ్ముతారు. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఇది, ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్? వరల్డ్ వైడ్ ఇట్స్ రీచింగ్ సమ్ 500 అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ టుమారో. అనుకున్న బడ్జెట్లో తీసారా లేకపోతే కొంచెం అటు ఇటు అయ్యిందా బడ్జెట్? లేదు, నేను ఐ థాట్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ బిగ్ ఫిల్మ్, బిగ్ బడ్జెట్ కావాలనుకుని ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. బాడీ షాట్కి కూడా గోప్రో పెట్టి తీసేస్తారు కొందరు, బాడీ షాట్కి. బాడీకి కూడా మొత్తం కోటుపల్ లెన్స్, కోటుపల్ కెమెరా మొత్తం తగిలి చురికిపిస్తుండే. సో ఐ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దట్ క్వాలిటీ. డబ్బింగ్ కూడా నేను ఏ మైక్రోఫోన్లో చెప్పేయాలన్నది పర్టికులర్ ఉంటా, అది ఖాళీ లేకపోతే అది వచ్చింది, అది ఖాళీ ఉన్న రోజే నేను ఆ మైక్రోఫోన్లో చెప్పేస్తాను డబ్బింగ్. షూట్ టైంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లైక్ యాక్చువల్గా విన్నది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు గొడవ పడ్డారంట. గొడవ అంటే ఆపేసారు షూటింగ్ వచ్చి, 500 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి. నేను ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, దాన్ని కాలేజ్ చేసేసిన నేను. ఇట్స్ అ హెరిటేజ్, ఇండియా ఇట్స్ హెరిటేజ్, మనం పోయి చూసుకోనికి. దాన్ని కాలేజ్ చేసేసిన, పర్మిషన్ వచ్చింది, యూనియన్స్ వచ్చి ఆపేస్తారు గొడవలు. సిన్స్ పాస్ట్ 30 ఇయర్స్ నో వన్ ఆర్ అలౌడ్ టు షూట్ దేర్. నేను క్రిస్మస్ డే రోజు అందరూ ఊర్లోకి పోతారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ 12 దాకా షూటింగ్ చేస్తే 12కి వచ్చి ఆపారు షూటింగ్. అప్పుడు లోపు అయిపోయింది నేను ఇద్దామనుకుని. లాస్ట్ ఒక షాట్ ఉండే, ఆ ఒక్క షాట్ వేరే దగ్గర తీసే, కానీ థ్యాంక్ గాడ్ నేను తీయాలనుకుని తీసేసిన. అప్పుడు వచ్చి ఆపారు, అంటే షూటింగ్ జరుగుతుందని తెలిసే లోపు 12 అయింది. బట్ వచ్చి కెమెరా మీద చేతులు వేసారు తప్పని చెప్పేవాడు, ఒక లెన్స్ మీద చిన్న రాయి కొట్టిపోతే 80 లక్షల కోటి రూపాయలు. అది వేయలేవు కదా చెయ్యి, నాకు మండిపోయింది. నేను అందుకే నేను చెప్పకపోతే ఇంత ఓపెన్గా, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వచ్చి కెమెరా మీద చేసేసారు. నాకు సుర్రు అన్నది, ఇవ్వాలి ఆపుతారు చెప్పు, వానికి ఎంత హక్కు ఉంది నాకు అంతే హక్కు ఉంది. నేను కూడా హైదరాబాద్లోనే ఒకటి పెరిగిన, వాడు ఎవడో వచ్చి ఆపనీకి నువ్వు నన్ను షూటింగ్ చేసుకోవద్దని, హైదరాబాద్ వానికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను తిరిగిన గల్లీలు అది, నేను అక్కడ ఓయు రోడ్లో ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాను షార్ట్ వేసుకొని బైక్ మీద. నాకు తీద్దామని అప్పుడే అనుకున్న తీసిన, దాన్ని వచ్చి ఆపితే రాదు కదా. దిల్షుఖ్ నగర్ నుంచి ఫిల్మ్ నగర్ జర్నీ ఎట్లయింది? మా ఇంట్లో వాళ్ళు బాగా, నేను ఇంటర్ వరకు కూడా సినిమా ఆడిషన్లు ఉన్నా ఏదైనా పని అన్నా దిల్షుఖ్ నగర్ రోజు ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నా అని చెప్పి అది చూడలేకపోయారు. ట్రావెలింగ్ టైము అదే పెద్ద టైరింగ్ కదా, అందరు డిసైడ్ అయి నా కోసం షిఫ్ట్ అయిపోయారు. మోస్ట్ హ్యాంగింగ్ అవుట్ ప్లేసెస్? ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేసా రైట్ నో ఇస్ మై టెర్రస్, ఇట్స్ బ్యూటిఫుల్. అవునా? నేను చూడొచ్చా? వెళ్ళండి, వెళ్ళేటప్పుడు చూడండి. యూ హ్యావ్ లైక్ నైస్ ల్యాండ్స్కేప్ టు వాచ్. అందరు ఫ్రెండ్స్, నా బెడ్రూమ్ చాలా పెద్దది అనమాట, 10 మంది పడుకోవచ్చు. సో ఆల్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ డోంట్ స్టే లోన్, ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ నాతోనే పాటు ఇంట్లో. సో మీదకి వెళ్ళిపోయి మీదనే బాత్కానే. ఫలక్నుమా దాస్, దాస్ కా దమ్కి మా వ్యూయర్స్కి. సో వెళ్ళండి థియేటర్లోనే చూడండి, డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎందుకంటే నేను కొన్ని ఒక 2-3 నెలలు నేను వచ్చి సౌండ్ వర్క్ చేసిన, ఎందుకంటే నువ్వు థియేటర్కి వచ్చి మంచి సౌండ్ వింటావని చేసిన, పైరసీలో చూస్తే అది రాదు. ఫోన్లో చూస్తే అయితే చాలా గలీజ్ ఉంటుంది సినిమా. థియేటర్కి వస్తే నేను ఎందుకు ఆ 3 నెలలు సినిమా ఏది సినిమా ఏది అని చెప్పి కొడుతుర్రు, ఎప్పుడెప్పుడు సినిమా పోస్ట్పోన్ అని దమ్ చేసారు కదా. ఇప్పుడు రిలీజ్ చేసిన ఎందుకు లేట్ అయిందంటే సౌండ్ వల్ల. నువ్వు థియేటర్కి వెళ్తే ఆ సౌండ్ ఫీల్ అవుతావు అండ్ యుల్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ యా, ఇది నేను ఎవరి కోసం తీసినానో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను ఎక్కడైతే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినో ఆ రిలేషన్షిప్స్, ఆ ఫ్యామిలీ, ఆ ఫ్రెండ్స్, అక్కడ జరిగే గొడవలు, అక్కడ ఉండే మంచితనం, అక్కడ ఉండే ఆవేశం, ఇవన్నీ ఫలక్నామా దాస్. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఇట్లనే ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద చాయ్.